హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వరుసగా 3 రోజుల పాటు మార్కెట్లో పత్తికి తగ్గినటువంటి ధరలు, వివరాల్లోకి వెళ్దాం. పత్తి రైతుల పరిస్థితి ఏంటి, ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదా, ఎప్పుడు పెరుగుతాయి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా పత్తి ధరలు పెరగాలి అని మీరు అనుకుంటున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ఈరోజు జిల్లాల వారీగా కడపలో క్వింటా పత్తి గరిష్టంగా 7,800, అయితే కనిష్టంగా 5,600 కాగా మోడల్ ధర 7,200. ఆ తర్వాత కర్నూలులో క్వింటా పత్తి గరిష్టంగా 7,700, అయితే కనిష్టంగా 5,600 కాగా మోడల్ ధర 7,300. నెక్స్ట్ వరంగల్లో క్వింటా గరిష్టంగా 7,900, అయితే కనిష్ట ధర 6,000 కాగా మోడల్ ధర 7,300. ఆ తర్వాత కరీంనగర్ లో క్వింటా పత్తి గరిష్టంగా 8,000, అయితే కనిష్ట ధర వచ్చేసరికి 6,300 కాగా మోడల్ ధర 7,600. ఈ రోజు నిజామాబాద్ లో కూడా పత్తి ధర భారీగా తగ్గిందండి. క్వింటా పత్తి గరిష్టంగా 7,600, అయితే కనిష్టంగా 6,000 కాగా మోడల్ ధర 7,000. నిన్న మొన్నటితో పోలిస్తే క్వింటాకి 400 వరకు ధర అనేది తగ్గింది. ఇక జగిత్యాల్లో క్వింటా పత్తి గరిష్టంగా 8,000, అయితే కనిష్టంగా 6,200 కాగా మోడల్ ధర 7,600. నెక్స్ట్ రంగారెడ్డిలో క్వింటా గరిష్టంగా 7,600, అయితే కనిష్టంగా 5,700 కాగా మోడల్ ధర 6,900. ఆ తర్వాత ఏలూరులో క్వింటా పత్తి గరిష్టంగా 7,900, అయితే కనిష్టంగా 5,800 కాగా మోడల్ ధర 7,300. ఇక ఒంగోలులో కూడా ధర తగ్గింది. క్వింటా పత్తి గరిష్టంగా 7,700, అయితే కనిష్టంగా 5,700 కాగా మోడల్ ధర 7,200. పత్తి ధరలు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. వచ్చే నెల మధ్య వరకు కూడా ఫిబ్రవరి చివరన కొద్దిగా పెరుగుతుంది ధర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.